వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రైల్లో తొక్కీసలాట, బ్రిడ్జ్ పై నుంచి దూకేసిన ప్రయాణికులు. కర్నూలు నగరంలో మలబార్ గోల్డ్ డైమండ్ షోరూం పునఃప్రారంభం. స్థల వివాదం నేపథ్యంలో ఘర్షణ, మహిళకు గాయాలు. జర్నలిస్ట్ యోగిరెడ్డికి నివాళులర్పించిన జర్నలిస్టులు. హైదరాబాద్ లో వెస్ట్ జోన్ లో థర్డ్ డిగ్రీ ప్రయోగం, ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇల్లందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో నిన్న సాయంత్రం ఎస్ఐ సూర్య ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా అనుమానంగా ఉన్నటువంటి వాహనాన్ని తనిఖీ చేయగా 53 కిలోల గంజాయి పట్టుబడినట్లు, గంజాయి విలువ సుమారు 13,20,000 ఉన్నట్లు డిఎస్పీ చంద్రబాను ప్రెస్ మీట్లో వివరాలను వెల్లడించారు. ఈ నిషేధిత గంజాయి ఒడిశా మల్కాగిరి జిల్లా నుండి ఉత్తరాఖండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. 4 పరారీలో ఉన్నట్లు, మిగతా 4 అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. నా పేరు చంద్రబాను, డిఎస్పీ. నిన్న సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో మాకు నమ్మదగా సమాచారం రాగా, డిగ్రీ కాలేజీ మన అవుట్స్ కట్స్లో మా ఎస్ఐ గారు మరియు సిబ్బందితోటి వెహికల్ చెక్ చేస్తుండగా ఒక వెహికల్ ఆపద తెల్ల కారు. ఆ కారులో ఒక మంచి బండి ఆపేసి పారిపోవడం జరిగింది. వీడు పారిపోతుండే ఏంటని చెప్పేసి అతన్ని బండిని పక్క సైడ్ కానీ తీసేసి మొత్తం చెక్ చేయగా దాంట్లో ఏదో మూటలా కనబడ్డాయి. ఇదేం మూటలని చేసి చూడంగానే దాంట్లో ఏదో గంజాయి వాసన వస్తుందంటే అప్పుడే మేము మా వాళ్ళు ఎమ్మటే ఎస్హెచ్ఓకి డివిషన్ ఇచ్చేసి ఎస్హెచ్ఓ ద్వారా ఎంపీడీఓ గారికి ఒక ఇద్దరు పంచెలను తీసుకొని వీడియోగ్రాఫ్ వీడియోలను తీసుకెళ్ళి అది వీడియో తీయించేసి ఇద్దరు పంచెల సమక్షంలో అది పంచనామా చేసేసి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మొత్తం వేమెంట్ చేయగా మొత్తం 53 కిలోల గాంజాని వాళ్ళు ఉత్తరాఖండ్ నుంచి 5 ఆ కారులో వస్తున్నారు, ఒకరు పారిపోతారు, మిగతా వాళ్ళు దాంట్లోనే ఉంటారు. ఎక్కడి నుంచి ఏది వస్తుందంటే వాళ్ళు మేము మల్కాజ్గిరి డిస్టిక్ నుంచి తీసుకొని వస్తున్నాం, ఇది ఉత్తరాఖండ్ తీసుకెళ్తున్నాం, దీని మీద అక్కడ తక్కువ రేట్లో తీసుకొని అక్కడ ఎక్కువ రేట్లో అమ్ముకొని లాభం పడదాం ఉద్దేశంతో తీసుకొని పోతున్నారు అని తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఇంట్రాగేషన్ చేయక ఎక్కడ కొన్నారు ఏంటి, ఎక్కడ అమ్ముతున్నారు, ఎంత కొన్నారు అనేది మొత్తం డీటెయిల్గా ఉన్నది. ఇది మొత్తం 53 కిలోలు, దీని వాల్యూ వచ్చేసి 13,12,000 25,000 దాకా అప్రాక్సిమేట్లీ వాల్యూ చేస్తున్నాం. దీంట్లో డీటెయిల్గా వచ్చేసి వాళ్ళ పేర్లు ఇవి అని మీకు దీంట్లో పెడుతున్నాను. తమ్ముడు దొరికినప్పుడు ఇంకో 4 పరారీలో ఉన్నారు, వాళ్ళని కూడా తొందరలో పట్టుకొని కోర్టు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈరోజు నిన్న సాయంత్రం పట్టుకున్నాం, నిన్న పంచనామా చేశాను కాబట్టి ఈరోజు కోర్టు ప్రొడ్యూస్ చేసేసి దొరికిన ప్రాపర్టీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. పట్టుకున్న మా ఎస్ఐ మరి మా సిఐ గారికి మరియు మా సిబ్బందికి ఎస్పీ గారు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకు కూడా ఏమైనా అప్రిషియేషన్ లెటర్లు కూడా పెట్టడానికి కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే తెలంగాణలో గంజాయి పట్టణంలో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే టాప్లో ఉన్నది. అందులో మేము ఫిజికల్గా 2 హ్యాండ్గా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. కాబట్టి కుప్పం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ చింతమోహన్,
చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం సంతోషమని అన్నారు. 50 ఏళ్ల క్రితం చంద్రబాబుకు ఇంత అదృష్టం వరిస్తుందని ఊహించలేదు. ఢిల్లీలో చంద్రబాబును బాహుబలి అని అనుకుంటున్నారు. చంద్రబాబు దృష్టిలో ఏపీ అంటే అమరావతి, పోలవరం అని అనుకుంటున్నారు. చంద్రబాబు కుప్పం గురించి పట్టించుకోవడం లేదు. కుప్పం తిరుపతి ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు అభివృద్ధి చేయాలని అన్నారు. కుప్పం గురించి చంద్రబాబు పట్టించుకోవడం లేదని అన్నారు. కుప్పంలో జర్నలిస్టులు ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. కుప్పం జర్నలిస్టులకు ఇల్లు నిర్మించి ఇవ్వాలి. చిత్తూరు జిల్లాలోని జర్నలిస్టులకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పించాలని అన్నారు. ఆయన 10 లక్షలు ఇచ్చాడు ఆ రోజు మొదట 40 సంవత్సరాల క్రితం. మరి ఆ పోలవరం ప్రాజెక్టుకి నేను చంద్రబాబు ఆయన అడుగుతా ఉన్నా. ఇప్పటికే 10 సార్లు పైన అడిగా ఆయన వినపడుతుందో లేదో, ఆయన తెలుసుకుంటుంటాడో లేదో నాకైతే తెలియదు. ఇందులో 4 ముఖ్యమంత్రులు దీంట్లో బాగా ఉత్సాహంగా పనిచేశారు. ఒక ఆయన రాజశేఖర్ రెడ్డి 6 సంవత్సరాలు 5.5 సంవత్సరం ఉన్నాడు. 5.5 సంవత్సరాల్లో రాజశేఖర్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు పైన ఎంత ఖర్చు పెట్టి 1000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎడం కాలు పైన ఎంత ఖర్చు పెట్టాడు, కుడి కాలు పైన ఎంత ఖర్చు పెట్టాడు. నేను ఎవరికి వర్కులు ఇచ్చే దాన్ని నేను అడగటంలే. నవరత్నాలు వాళ్ళ ఆ రత్నాల గురించి మర్చిపోదాం. 8000 కోట్లు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి నాయన రాజశేఖర్ రెడ్డి. రెండో ఆయన మన జిల్లా ఆయన పక్కనే మొన్న గెలిచి నేను తిరుపతిలో పెట్టవే రాజధాని అని అంటే ఆయన ఎక్కడిపోయి అమరావతిలో పెట్టాడు. నేను మొన్న పోయి చూశాను 33,000 ఎకరాలు ఉన్నాయి. 33,000 ఎకరాలు అరటి చెట్లు ఉన్నాయి. పొగాకు చెట్లు పొగాకు వేసినారు. మంచి పంటలు పండే పొలాల్లో ఈయన రాజధాని కట్టాలంటున్నాడు. కట్టుకో, మేము చెప్తే నువ్వు వినవు, కట్టుకో, మేము కాదంటాం లేదు. కానీ అమరావతిలో మరి అక్కడ కూడా ఆ విజయవాడ గుంటూరు జర్నలిస్టులు ఇళ్ళ స్థలాలు అడుగుతుంటారు. తలా 10 సెంట్లు భారీ ఏం నష్టమే లేదు. మరి 33,000 ఎకరాల్లో ఏమో 100 ఎకరాలు జర్నలిస్ట్కి ఇస్తే నష్టమేముందని తెలియజేస్తూ మరి ఖర్చులు. మరి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య ఒకరోజు నెల్లూరు జైలుకి వెళ్తాడు, అడవిలో ఉండాడని. ఇంకొకసారి నంద్యాలకు వెళ్తాడు, నెల్లూరు నంద్యాల నెల్లూరు మధ్యలో ఢిల్లీ అంటాడు. 2 నెలలకే ఓపిక తగ్గిపోయింది జగన్మోహన్ రెడ్డికి. అయ్యో పాపం, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేసి 2 నెలలకే శాంతి భద్రతలు పోయినాయి అంటాడు. ఎక్కడ, శాంతిపురంలో పోయినాయా లేకపోతే ఎక్కడ పోయిందా శాంతి భద్రతలు? బాగా చక్కగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మా పార్టీలు వేరైనా కూడా నేను మొన్న సెక్రటేరియట్కి వెళ్ళాను సచివాలయానికి అమరావతిలో. 5 సంవత్సరాల నాడు పోయాను ధర్మాన ప్రసాదరావును కలిసేదానికి. ఆ రోజు సచివాలయంలో 9 కార్లు ఉన్నాయి మొత్తం కలిపి. నాతోటే కలుపుకుంటే ఒక 10-15 మంది ఉన్నారు. నిన్న కాక మొన్న విజయవాడలో నేను అమరావతికి వెళ్ళాను. బాగుంటారు జనాలు, ఫుల్గా మంత్రులు పనిచేస్తున్నారు, ఆఫీసర్లు పనిచేస్తున్నారు, పోలీసులు పనిచేస్తున్నారు. దర్జాగా జరిగిపోతూ ఉంది అమరావతి పరిపాలన. జాగ్రత్త పడు చంద్రబాబు నాయుడు, అతనేం అమాయకుడు కాదు, చాలా తెలివిపరుడు. కాకపోతే కుప్పాన్ని గురించే పట్టించుకోవటం లేదు ఎక్కువగా. ఊరికి అట్టొచ్చి మాటలు చెప్పేసరికి వెళ్తున్నాడు. మరి ఈ దఫ ఆయన ఈ 5 సంవత్సరాల్లో పట్టించుకుంటాడు. కనీసం ఇక్కడ జర్నలిస్టులు 10-20-30 మంది ఉంటారు. వాళ్ళకి ఇళ్ళ స్థలాలు లేకుండా, వాళ్ళు ఇల్లు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతిలో 50 మందికి నేను ఇళ్ళ కుప్పానికి రావడం చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి గెలవడం, గెలిచిన తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 4వసారో 5వసారో కావడం చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో రాజకీయాల్లోకి వచ్చాడు. నేను తిరుపతి టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన పులిచెర్ల బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండేవాడు. 50 సంవత్సరాల నాడు నేను ఊహించలేదు చంద్రబాబు నాయుడికి ఇంత అదృష్టం ఉంటుందని.
అదృష్టవంతుడు. యూత్ కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండి ఎమ్మెల్యే అయినాడు 78లో. మాటలు మాట్లాడాడు, దేశానికి స్వతంత్రం, రెండవది అంటరానితనం తీసేయడం, అంటరానితనం నిర్మూలన. మరి మహాత్మా గాంధీ గారు చాలా తెలివి పనులు, ఆయన పేదరికం నిర్మూలన అనే మాటే ఎత్తలేదు. ఆయన ఎందుకు ఎత్తలేదు? పేదరికం అనేది ఫుల్గా ఉంది, మూడు పూటలు ఒక పూట కూడా భోజనం లేక ఆహార ధాన్యాల కొరత ఇబ్బంది పడుతున్న భారతదేశంలో పేదరికం నిర్మూలనని తీసేసి ఆ మాటలే ఎత్తకుండా హరిజనోద్ధారణ అన్నాడు. ఎందుకు అన్నాడు మహాత్మా గాంధీ? ఎందుకు జవహర్లాల్ నెహ్రూ ఏ స్ఫూర్తితో వీళ్ళకి రిజర్వేషన్లు తీసుకొచ్చాడో ఇది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం అవుతుంది, బహుకొద్ది మంది అర్థం చేసుకోగలుగుతున్నారు. నేను మాత్రం సున్నితంగా హెచ్చరిక చేస్తున్నా, ఆర్ఎస్ఎస్ని భారతీయ జనతా పార్టీలని ఈ ఆటలు ఆడొద్దు. నువ్వు హైదరాబాద్లో రెండు ముద్దులు రెండు హగ్గులు ఇచ్చేసి పోయి అక్కడ పోయి నువ్వు తుషార్ మెహతా అనే వాడికి చెప్పి నీ ఆర్గ్యుమెంట్లో బలహీనపరిచి మరి ఆ క్లాసిఫికేషన్ క్రీమీ లేయర్ అనే జడ్జిమెంట్ తీసుకొచ్చింది మాకు అన్నీ తెలుసు, తప్పది, నేను ఖండిస్తూ చివరిలో మీకు ఒక్క కథ చెప్పి ముగిస్తా. ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉంది, సంతోషంగా అందరం హాయిగా హైదరాబాద్ మన రాష్ట్రం అనుకుంటున్న రోజుల్లో రెండు కుటుంబాలు తెలంగాణలో ఒక కుటుంబం, ఆ కుటుంబం 10 సంవత్సరాలు పరిపాలించింది, 1000 కోట్ల రూపాయలు సంపాదించింది ఆ కుటుంబం. ఆంధ్రప్రదేశ్ ఉంది, అజ్జూ పార్కులో 7000 ఎకరాలు ఉన్నాయి. అది అక్కడ తిరుపతి నుంచి మొదలు పెడితే నారావరి పాలెం నుంచి పీలేరు దాకా వస్తూ ఉంటుంది, 7 దాకా వస్తుంది సగం దాకా, 7000 ఎకరాలు. ఆ పులులు ఉన్నాయి, ఆ పులుల్ని పక్కన పుత్తూరు పంపించమని నేను చెప్తుంటా. పులులు చూసేటప్పుడు మాకు ఆ ఊర్లో పులులు ఉన్నాయా, మాకు స్థలాలు అని అడుగుతున్నారు. 3500 ఎకరాలు కంప్యూటర్ ఫ్యాక్టరీలు తీస్తే వాళ్ళందరూ ఇన్ఫోసిస్ వాళ్ళు అందరూ పరిగిస్తారు అక్కడికి. ఎందుకని అంటే అక్కడ భూమి చాలా విలువైంది, హైదరాబాద్లో లాంటి భూమి విలువైన భూమి, కొండ కింద దేవుడు ఎన్ని బాగుంటుందని అందరూ పనిపిస్తారు, 100 ఫ్యాక్టరీలు వస్తాయి. ఇక్కడ కాకపోతే అక్కడ ఉంటే ఏడైతే 2 గంటలు దిగేట, అది బెస్ట్. ఇది నేను చంద్రబాబు నాయుడుకి సలహా కూడా ఇచ్చాను. మిగిలిన స్థలం 3500 ఎకరాలు ఉంటాయి, ఇంకేదైనా మంచి క్రికెట్ స్టేడియం ఇటువంటి దేవాయని చెప్పాను, ఆయన కనపడతా ఉందనుకుంటా. నేను కొన్నాళ్ళ తర్వాత నేనే కనపడి ఎక్కడో చెప్తా, అయ్యా ఇదిగో మీ ఊరిని అభివృద్ధి చేయాలంటే తిరుపతిని అభివృద్ధి చేయి, లేదంటే మీ ఊర్లో ఒక పెద్ద ఫ్యాక్టరీ తెచ్చుకో. ఇప్పుడు రేవంత్ రెడ్డి అమెరికా పోయి అడగతా. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మనిపిరెడ్డిపల్లిలో నాటుబాంబుల కలకలం. విద్యుత్ సబ్స్టేషన్ పక్కన ఓ ఇంటిలో 26 నాటుబాంబులు గుర్తించిన పోలీసులు నాటుబాంబులు స్వాధీనం చేసుకున్న నిందితులు బాబు గజేంద్రలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. అడవి పందుల కోసం తయారు చేస్తున్నట్లు చెప్తున్న నిందితులు. పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మణిపురెడ్డిపల్లి సార్, దేని తీసుకొచ్చినా అడుగు పందులు సార్, ఏం పని చేస్తాను పందులు మేప. మీ పేరా? గజేంద్ర. మీ నాయన పేరా? వరదరాజ్. ఏ ఊరు? మణిపురెడ్డి. మణిపురెడ్డిపల్లి సార్. దేనికి తీసుకొచ్చారా? అడిగి పండు. మీరేం పని చేస్తారా? మేము పందులు మేస్తా. పందులు మేస్తారా? ఎక్కడ? గేట్ కానీ. ఎన్ని ఉన్నాయి బొమ్మలు? బొమ్మలు అడివి బాగుంది. మేము చూస్తాం. మీరే చూస్తారా? ఎక్కడా? ఇంటికండి. ఇంటికండా? ఎన్ని ఉన్నాయి అవి? 25. అవి తీసుకుని ఏం చేస్తారా? పందులు పడి అడిగి
అడుగు పొందలు. రాజస్థాన్ నుండి వివిధ వ్యాపారాల నిమిత్తం జగ్గంపేట వలస వచ్చి ఇక్కడే స్థిరపడిన మార్వాడీలు ప్రతి సంవత్సరం కాశీకావడి యాత్ర నిర్వహిస్తారు. జగ్గంపేట వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం వరకు గంగా గోదావరి జలాలు కావిడి భుజానికి ఎత్తుకుని యాత్ర చేస్తూ పాదయాత్రగా వెళ్తున్న మార్వాడీలను జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ వారిని అభినందించి వారితో పాటు కావిడి కొద్ది దూరం మోయడం జరిగింది. ఈ సందర్భంగా మార్వాడీలు మాట్లాడుతూ శివకేశవులకు గంగానది జలాలతో అభిషేకించడానికి ముందుగా జగ్గంపేటలో విష్ణుమూర్తికి అభిషేకించి పూజలు చేసి అక్కడి నుండి సామర్లకోట భీమేశ్వర స్వామి వారికి అభిషేకించడానికి ఈ కావిడి యాత్ర చేస్తున్నామని, ఈరోజు మేము చేస్తున్న ఈ దైవ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొనడం అభినందనీయమని, ఆ భగవంతుని ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరారు. భారీ శబ్దం వచ్చేలా బైకులను నడుపుతున్న వారిపై నల్గొండ పోలీస్ యాక్షన్. 80 బైకుల సైలెన్సర్లను క్లాక్ టవర్ సెంటర్లో రోడ్డు రోరల్తో తొక్కించి ధ్వంసం చేసిన పోలీసులు ఇకపై భారీ శబ్దంతో రోడ్లపై న్యూసెన్స్ చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్న ఎస్పీ శరత్ చంద్ర పవార్. హైదరాబాద్ లో వెస్ట్ జోన్ లో థర్డ్ డిగ్రీ ప్రయోగం. పోలీసులపై కోర్టు అసహనం. మధురానగర్ పిఎస్ పరిధిలో ఆలస్యంగా వెళ్లి చూసిన ఘటన. బోనాల సందర్భంగా యూసఫ్ గూడాలో గంజాయి బ్యాచ్ హల్చల్. అర్ధరాత్రి ఇంటి ముందు న్యూసెన్స్ చేయడంతో వాదించిన ఆఫీస్ సిబ్బంది. నవీన్ యాదవ్ డ్రైవర్తో పాటు వంట మనిషిని అదుపులోకి తీసుకుని పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగం చేశారు. నవీన్ యాదవ్ పేరు చెప్పాలని పంజాగుట్ట ఏసీపీ 2 రోజుల పాటు హింసించారని బాధితుల ఆరోపణ. అదుపులోకి తీసుకున్న 3వ రోజుకు కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. అరెస్ట్ చేసి జడ్జి ముందు హాజరుపరిచిన పోలీసులపై కోర్టు ఆగ్రహం చేశారు. అటెంప్ట్ మర్డర్ కేసు ఎలా వర్తిస్తుందని పోలీసులను ప్రశ్నించిన నాంపల్లి కోర్టు నిందితుల అరెస్టును రిమాండ్ రిజెక్ట్ చేసిన న్యాయమూర్తి.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.